back to telugu class okay manam mana telugu geeti ane geyanni manam nerchukunnam kada anni unnai telugu nelalo kada okay ippudu daniki sambandhinchinatundi arthalu ante arthalu telusukundam okay mari andulo manaku vachinatundi kotta padalu enti chuddam na va nava nava ante enti manam pandaki ఏం అనుకుంటాం కొత్త బట్టలు అనుకుంటాం కదా అంటే నవ అంటే ఏంటి కొత్త లేకపోతే తొమ్మిది మన జగను ఏమిస్తున్నాడు నవ రత్నాలు అని పెట్టాడు కదా నవ అంటే ఏంటి తొమ్మిది ఓకే నవ అంటే ఏంటి తొమ్మిది కొత్త రెండు అర్థాలు వస్తాయి తాకోత్వం ఇస్తే తో మా గుడిస్తే మీ కింద మా వచ్చిస్తే దా గుడిస్తే ది తొమ్మిది కామాత్వమిస్తే కో తా కింద తా వచ్చిస్తే తా కొత్త నవ అంటే తొమ్మిది కొత్త మనం రాసేటప్పుడు అర్థాలు అన్నీ ఈక్వల్ ఒకటే లైన్లో రావాలి అది మిడిల్లోకి పెట్టుకుని ఇలా చక్కగా రాయాలి ఓకేనానా నవ తొమ్మిది కొత్త నెక్స్ట్ బాట బాట అంటే ఏంటి మీరు ఎక్కడి నుండి వస్తున్నారా విలేజ్ నుంచి వస్తున్నారు కదా దానికి ఏముంది ఒక దారి ఉంది కదా దాన్నే బాట అని కూడా అంటారు బాట అంటే ఏంటి ఇప్పుడు దారి నాకు దీర్ఘమిస్తే దా రాగుడిస్తే రి దారి బాట అంటే ఏంటిది దారి నెక్స్ట్ నాదం నాదం అంటే ఏంటిది శబ్దం సౌండ్ నాదం అంటే ఏంటిది శబ్దం నర్తన నా రాకింది ఏమవుతుంది అయితమా తావత్త నేనైతే తావత్ అంటాను ఎందుకంటే తావత్తుకి రైట్ సైడ్ కర్వ ఉంటుంది కాబట్టి ఇది తావత్తు రాకింద తావత్ ఇస్తే కర్త నా నర్తన అంటే ఏంటిది నాట్యము నృత్యము భరతనాట్యము కథకళి భరతనాట్యం ఓకే ఇవన్నీ వాటిని ఏమంటారు నర్తన అంటారు నాట్యము నా తాకింద యావర్తిస్తే త్యా త్యా కూసున్నా పెట్టే త్యం నాట్యం కామ నృత్యం నాకు రూత్వం ఇస్తే నృ తాకింద యావర్తిస్తే త్యా త్యా కూసున్నా పెట్టే త్యం నృత్యం నర్తన నాట్యం నృత్యం ఓకే నెక్స్ట్ హర్షం రాకింద షావత్తుంటే ఏమవుతుంది షాకి సున్నా పెడితే షం హర్షం అంటే ఏంటి సంతోషం హర్షం అంటే ఏంటి సంతోషం సాకు సున్నా పెడితే సం తాకోత్వం పొల్లిస్తే తో షాకు సున్నా పెడితే షం సంతోషం హర్షం అంటే ఏంటి సంతోషం నెక్స్ట్ అందెలు అందెలు అంటే ఏంటిది మన కాళ్ళ గర్ల్స్ పెట్టుకుంటారు కాళ్ళకి ఏంటి అవి కాళ్ళ పట్టాలు కదా కాలి గజ్జెలు అంటారు అందెలు అంటే ఏంటి కాలి కాలి గ జే జేకి ఏమిస్తే జేది జాగత్తు గజ్జే లు లా కొమ్మిస్తే లు కాలి గజ్జెలు కాలి గజ్జెలు అందెలు కాలి గజ్జెలు ఓకే నెక్స్ట్ ఇంపు ఇంపు అంటే ఏంటిది
అందం. ఇంకో అంటే ఏంటిది? అందం. ఆకు సున్నా పెడితే అన్, దాకు సున్నా పెడితే దం. అందం. నెక్స్ట్ తరంగాలు. తరంగాలు ఓకే. నదుల్లో అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయి, అవన్నీ ఏమంటాం తరంగాలు. ఇంకేమంటాం మనం? అలలు. ఏంటిది? అలలు. అలలు అలలు తరంగాలు అలలు. ఓకేనా? నెక్స్ట్ వచనాలు. ఏంటి వచనాలు? జాతి. వచనం అంటే ఏంటి? ఒకటిస్తే దాన్ని ఏకవచనం అంటారు. రెండు అంతకంటే ఎక్కువగా ఉంటే వాటిని ఏమంటాము? బహువచనం. ఓకే, ఒకటి ఉంటే ఏకవచనం, రెండు అంతకన్నా ఎక్కువగా ఉంటే దాన్ని బహువచనం అంటాం. ఇప్పుడు మీ దగ్గర మామిడికాయ ఒకటి ఉంది, నాన్న చాలా తెచ్చాడు, నాన్న తెచ్చామంటే ఏమంటాం? మామిడి పళ్ళు అంటాం. మీకు ఒకటి ఇస్తే దాన్ని ఏమంటారు? మామిడికాయ అంటాం. ఓకే, కాబట్టి ఒకటి, ఒక పెన్సిల్ మీ దగ్గర ఉంది, నా దగ్గర నాలుగు ఉంది, మీ దగ్గర ఉన్నదాన్ని పెన్సిల్ అంటారు, నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను పెన్సిళ్ళు అంటాను. ఓకేనా? ఏకవచనం, బహువచనం. ఒకటి ఉంటే ఏకవచనం, ఎక్కువగా ఉంటే దాన్ని బహువచనం అంటారు. ఓకేనా? జాతి. జాకు దీర్ఘమిస్తే జా, తాగుమిస్తే తి. జాతి ఇది ఏకవచనం. మరి బహువచనం ఏం రాయాలి? జాతులు. ఏంటిది? జాతులు. ఇక్కడ మనకి ఇక్కడ గుర్తుంచుకోండి, ఏదైనా పదంలో చివరికి గుడి వస్తే అది ఇటు వచ్చేసరికి వచనంలో కొమ్ముగా మారిపోతుంది. ఓకేనా? గుడి వచ్చినప్పుడు అది కొమ్ముగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు రాత్రి ఉంది, తాకు ఏమొచ్చింది? గుడి వచ్చింది. ఇదేమవుతుంది? రాత్రులు అయిపోతుంది. గుడి వచ్చిన దానికి వచనాలు బహువచనంలోకి వచ్చేసరికి కొమ్ముగా మారిపోతుంది, రాత్రులు. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్. తరంగం. తరంగం ఒకటైతే తరంగం, ఎక్కువగా వస్తాయండి తరంగాలు అంట. ఓకే, తాకు సున్నా పెడితే తం, రా సారీ రాకు సున్నా పెడితే రం, గాకు సున్నా పెడితే గం. తరంగం తరంగ ఏనాయి ఇక్కడ? తరంగాలు. ఏనాయి? తరంగాలు. ఓకే, తరంగం అంటే తరంగాలు. నెక్స్ట్ శిల్పము. షి లాకపోతే ఏమవుతుంది? ఇది పావు. లాకు పావు తీస్తే పాకు సున్నా పెడితే పం. శిల్పం. శిల్పం అంటే ఒకటి ఉంటే శిల్పం అంటాం, ఎక్కువగా ఉంటే శిల్పాలు. ఓకే, షాగుడిస్తే షి, లా కింద లాకు దీర్ఘమిస్తే లా, లా కింద పావర్తిస్తే అల్పా, అల్పా లాకు పొమ్మిస్తే లు. శిల్పాలు. శిల్పం అంటే ఏకవచనం, శిల్పాలు అంటే బహువచనం. నెక్స్ట్ చూపు. చాపు పొమ్మి దీర్ఘం, చూ పాకమిస్తే పు. చూపు ఒకవైపు చూస్తే చూపు అంటే, ఎక్కువ అటు ఇటు ఇంకెక్కువ చూస్తుంటే చూపులు అంటాం. ఏమంటాం? చూపులు. చక్కొమ్ము దీర్ఘమిస్తే చూ, పాక్కొమ్మిస్తే పువ్వు, లాక్కొమ్మిస్తే లు. చూపులు. నెక్స్ట్ గీ. గుడి పొల్లుంది, గీ అనాలా గీ అనాలా? ఓకే రైట్, గీ. తాము సున్నా పెడితే తం, గీతం. ఇటు బహువచనం ఏమవుతుంది? గీతాలు. కాదు పొల్లిస్తే గీ, తాకు దీర్ఘమిస్తే తా, లాక్కొమ్మిస్తే లు. గీతాలు. ఓకే, నెక్స్ట్ మాట. మటనా మాటనా? దీర్ఘం ఉంది కదా కాబట్టి మనం మా అని అంటాం. ఓకే, మాట ఒకటి ఉంటే మాట, ఎక్కువ మాట్లాడితే మాటలు. దీనికి ఏమైతే యాడ్ అవుతుంది? లు యాడ్ అవుతుంది. ఇంగ్లీష్లో అయితే ఎస్ యాడ్ అవుతుంది, మరి దీనిలో లు
నాదాలు నెక్స్ట్ బాట ఓకే బాట బహువచనంలో ఏమొస్తుంది బాటలు బా బాకు దీర్ఘం ఇస్తే బా ట లాక్కం ఇస్తే లు బాటలు ఇక్కడ చూడండి మనకి గమనించండి గుడి వచ్చినప్పుడు ఆ లెటరు బహువచనాల సైడు కొమ్ముగా మారిపోతుంది సున్నా వచ్చినప్పుడు సున్నాకు ముందు ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో సున్నాకు ముందుగా ఉన్న అక్షరం ఏదైతే ఉందో దానికి దీర్ఘం వస్తుంది వచ్చిందా ఓకే తర్వాత లు లెటర్ యాడ్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొన్ని పదాలకి సేమ్ అలానే ఉంటాయి చూపు మాట చూపు లు యాడ్ అయింది మాట లు లు యాడ్ అయింది కదా నెక్స్ట్ గీతం మళ్ళీ ఇక్కడ సున్నా వచ్చింది దీని ముందు లెటర్కి ఏమొస్తుంది దీర్ఘం వస్తుంది దాని పక్కన ఏ లెటర్ యాడ్ అవుతుంది లు లెటర్ యాడ్ అవుతుంది ఓకేనా ఏమా ఇక్కడ కూడా చూడండి సున్నా ముందు లెటర్కి దీర్ఘం వచ్చేసింది సున్నా ప్లేస్ లో లు లెటర్ వచ్చేసింది ఓకే ఇది కొంచెం మీరు గమనించారనుకోండి వచనాలు చాలా ఈజీగా ఉంటాయి సున్నా వచ్చినప్పుడు దాని ముందు లెటర్కి దీర్ఘం వస్తుంది సున్నా ప్లేస్ లో లు లెటర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొన్ని పదాలకి చూపు మాట బాట ఉంది వీటికి సేమ్ అదే పదాలు వచ్చేసి పక్కకి ఏం లెటర్ ఆడైంది లు లెటర్ ఆడైంది ఓకే ఇంకొకటి ఇందులో మనకు అనుకోవాల్సినది గుడి వచ్చింది మరి గుడి వచ్చినప్పుడు ఏమి వచ్చింది గుడి వచ్చినప్పుడు ఇందులో ఏకవచనంలో గుడి వచ్చింది అనుకోండి చివరి లెటర్కి ఈ బహువచనంలోకి వచ్చేసరికి కొమ్ముగా మారుతుంది పక్కకు లు లెటర్ ఆడైంది ఓకేనా ఇవి జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మిస్టేక్ అనేది మనకి పోదునన్న ఓకేనా ఇవన్నీ ఒకసారి మీరు లెటర్ వారీగా చదువుకుని తర్వాత పదాన్ని చదవండి ఆ విధంగానే అన్నీ అలా చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటన్నింటినీ రీడింగ్ చేయండి ఎలా కాన కాన ఇవి డిఫరెన్స్ మనం గమనిస్తూ చదివి రాసినప్పుడే మనకి మిస్టేక్స్ పోవు అప్పుడు లాంగ్వేజ్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా నాన్న ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ నాన్న